నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు రాయితీ రుణాల మంజూరుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు అధికారులు. మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 1217 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలలో 10 బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు పాల్గొన్నారు. అన్ని కేటగిరీలకు సంబంధించి 522 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతశారద, పలు బ్యాంకుల మేనేజర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో బ్యాంకర్స్ ఇంటర్వ్యూ జరుగుతుంది. లోన్కి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఈ లోన్స్ టార్గెట్స్ ఎస్సీ 305 వచ్చాయి, బీసీ 65 వచ్చాయి, పాప్ లోన్స్ 80 వచ్చాయి, 32 మైనారిటీ లోన్స్ వచ్చాయి, ఎస్టీ వచ్చి 12 లోన్స్ వచ్చాయి. ఈ లోన్స్ అన్నీ ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అందరినీ బ్యాంకర్స్ పరిశీలించి వాళ్ళ పేర్స్ నమోదు చేస్తారు. వీటిని రేపు ఈవినింగ్లోపు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే బ్యాంక్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీరు ఇంటర్వ్యూకి వచ్చే ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన మీరు ఏవైతే అప్లికేషన్లో పొందుపరిచారో ఆ డీటెయిల్స్ అన్నీ ఎత్తుకొని వచ్చి ఒకసారి చూపిస్తే బ్యాంకర్స్కి సాటిస్ఫై అవుతారు. కాబట్టి అవన్నీ తీసుకురావాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ మీ సేవ దగ్గర నుంచి మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేటు కంపల్సరీగా చూపించాలి. ఈ బ్యాంక్ ఇంటర్వ్యూస్ అయిన వెంటనే అప్లోడ్ చేయడం, ఇంతకుముందు మనకు ఒక 10 డేస్ టైం ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఒక 72 అవర్స్ లోపల అప్లోడ్ చేయాలని గవర్నమెంట్ కొత్తగా రూల్ పాస్ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టున్నారో అందరూ మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే 305 ఎస్సీ లోన్స్ ఇంతవరకు ఎప్పుడు మనకు అంత టార్గెట్ రాలేదు. 343 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అందరూ వచ్చినట్లయితే అందరినీ అప్లికేషన్ మొత్తం బ్యాంక్కి సెండ్ చేసి అందరికీ లోన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను.